అమీర్పేటలోని గ్రీన్ పార్క్ హోటల్లో కళ్ల మంజురెడ్డి ఆర్ట్ ఫెస్టివల్ గ్రాండ్ గా ప్రారంభమైంది. డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ ఈ ఆర్ట్ ఫెస్టివల్ ని కండక్ట్ చేస్తోంది. 3 రోజులు జరిగే ఆర్ట్ ఫెస్టివల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 25 మంది ప్రముఖ కళాకారులు ఇందులో పాల్గొంటున్నారు. క్యాన్సర్ బాధితుల సహాయార్థం ఈ ఆర్ట్ ఫెస్టివల్ జరుపుతున్నామని అన్నారు నిర్వాహకులు. డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ తరఫున 3 రోజులు ఆర్ట్ క్యాంప్ చేస్తున్నాము ఇక్కడ గ్రీన్ పార్క్ హోటల్లో. నల్మూల నుంచి వచ్చారు, 3 రోజులు ఇక్కడ ఉండి ఆర్ట్ వర్క్స్ చేసి, ఆర్ట్ వర్క్స్ పూర్తయిన తర్వాత వచ్చే నెలలో వాటిని ఎగ్జిబిషన్ చేస్తాము. దాని నుంచి వచ్చిన ప్రొసీడ్స్ సెయింట్ జూడ్స్ అనే హోమ్కి ఇస్తాము. క్యాన్సర్ వచ్చిన పిల్లలతో వర్క్ చేస్తారు వాళ్ళు, వాళ్ళకి డొనేట్ చేయడం జరుగుతుంది. ఇది లాస్ట్ ఇయర్ కూడా చేశాము, ఇది సెకండ్ టైం చేస్తున్నాము. కానీ ఇది ఒక సోషల్ కాజ్ గురించి అని నాకు చాలా బాగా అనిపిస్తుంది. అంటే మనం కూడా వాళ్ళ లైఫ్లో ఏదన్నా చేయొచ్చు, వాళ్ళ లైఫ్లో ఇంకా కొన్ని రంగులు యాడ్ చేయొచ్చు అని చాలా. It's, I think, very good initiative that the Reddy's Lab have come up with such an event. And last year it was a great success and there was good sale and they could fund in a good amount of amount. ఈ సారి కూడా అలానే అవుతుంది. సో ఆర్టిస్ట్ని చూసి చాలా ఎక్సైటెడ్ అనిపిస్తున్నారు అందరూ. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను.